హే గాయ్స్, వెల్కమ్ టు ఆకాశవాణి. ఈరోజు మనం మాట్లాడకపోయేది సీత, సీతామహాలక్ష్మి గురించి. చాలామందికి తెలుగు సినిమాల్లో చాలా ఇష్టమైన లేడీ క్యారెక్టర్ ఏంటంటే ప్రతి ఒక్కరు చెప్పుకునే పేరు సీతది. శేఖర్ కమల గారి మూవీస్లో ఒక స్పెషల్ ఫీల్ ఉంటుంది, లైక్ విలేజ్ బ్యాక్గ్రౌండో లేకపోతే అమ్మాయి రోలో అలా చాలానే ఉంటాయి. ఆయన మూవీస్లో హీరోయిన్స్కి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. రూపా ఫ్రమ్ ఆనంద్, భాను ఫ్రమ్ ఫిదా, అలా చాలా స్పెషల్స్ ఉన్నాయి. కానీ చాలామందికి మెయిన్గా మన అమ్మాయిలకైతే ఇష్టమైన క్యారెక్టర్ ఏంటంటే సీత ఫ్రమ్ గోదావరి అని చెప్తాం. ఒక ఆడపిల్ల అమాయకతనం, అల్లరితనం, ఒంటరితనం ఇంకా చాలా అలానే తన నవ్వు, తన ఏడుపు, తన బాధ అన్నీ ఒక క్యారెక్టర్లోనే ఉంటాయి. కానీ అది మనం అర్థం చేసుకోలేము. కానీ ఈ సీత క్యారెక్టర్ నుండి ప్రతి ఒక్కటి మనకి అర్థమవుతుంది. ఒక ఆడపిల్ల ఎవరి సహాయం లేకుండా తన కాళ్ళపైన తను నిలబడాలి అనే మొండితనం మన సీతది. ఎవరికి ఏ అన్యాయం చేయకూడదు, అందరూ బాగుండాలి, అలానే అందరిలో మనం కూడా ఉండాలి అని అనుకున్న సీత. ప్రపంచంలో ఆడపిల్ల ఏ పనైనా సొంతంగా చేయగలదు, ఎవరికేం తక్కువ కాదు అని అనేది సీత క్యారెక్టర్. ఏ అమ్మాయినా వేరే వాళ్ళు ఎలా అనుకున్నా తనకి తాను మాత్రం ఐశ్వర్యరాయ్ అని అనుకుంటారు. కానీ అందరూ ఈ లోకంలో అందమైన వాళ్ళే అని చెప్పిన సీత ఈ ప్రపంచంలో నన్నెవరు రిజెక్ట్ చేస్తారులే అని అనుకున్న సీతకి తనని ఒకడు రిజెక్ట్ చేస్తాడు. ఆ కోపంతో కొన్ని డేస్ బయటకు వెళ్దాం అని వెళ్ళిన సీత, నేను నిన్ను కాపాడినా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి, నువ్వే చెప్పాలి, చెప్పే వరకు ఇక్కడే ఉంటా అని అల్లరి మొండితనం మన సీతది. మన హ్యాపీనెస్ అంటే మనం హ్యాపీగా ఉండటం కాదు, మన చుట్టూ ఉండేవాళ్ళు అని తను గెలిచే గెలుపు కూడా ఇతరులకి ఇచ్చి తను ఆనందం పొందేది. అది సీత క్యారెక్టర్. నన్ను కాదని వేరే వాళ్ళ దగ్గరికి పోతాడా, అయినా నేనేం చేశా అని నన్ను ఇలా బాధ పెడుతున్నాడు అని బాధపడేది మన సీత. నువ్వు నీ అమాయక మొహంతో గోర్లు కొరుక్కుంటూ ఉంటే ఎంత ముద్దుగా ఉంటావు సీత, నువ్వు ప్రతి ఒక్క అమ్మాయిలో ఉన్నావు సీత. ప్రతి ఒక్క అబ్బాయి, ప్రతి ఒక్క అమ్మాయిని ఆ అమ్మాయికి నచ్చిన వేలా చూస్తే ప్రతి ఒక్కరికి మన సీత లాంటి అమ్మాయి దొరుకుతుంది. కానీ మీరు చూసే దృష్టిలో ఉంటుంది. అమ్మాయికి తన ఫ్రీడమ్, తన హ్యాపీనెస్, తన లవ్ ఇచ్చేయండి. అండ్ మీ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ వాళ్ళకి ఇవ్వండి. మీరు చూసిన గోదావరిలో సీత మీ ముందరే ఉంటుంది. ఇట్లు మీ సీత గురించి చెప్పిన మీ హరిప్రియ. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. మీ లైఫ్లో కూడా ఇలాంటి సీత అండ్ రామ్ ఉండే ఉంటారు, సో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి.